ఇటీవల రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అమలాపురం కుడుపూడి చిట్టబై సంస్కరణల కార్యక్రమంలో మోకాళ్లపై వంగి సాష్టాంగ నమస్కారం చేసిన ఘటనపై రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మంత్రి వేణుని సెట్టిబడిస జాతికి మోకాళ్లపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెట్టిబడిస జాతిని వైవి సుబ్బారెడ్డి దగ్గర తాకట్టు పెట్టి పదవులు పొంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని సెట్టిబడిస జాతి పరువు తీస్తున్నారని విమర్శించారు. సెట్టిబడిస జాతికి క్షమాపణ చెప్పారని లేనిచో రాజమండ్రిలో బహిరంగ సభ పెడతామని అక్కడకు వేణు వచ్చి క్షమాపణ చెప్పారని లేదంటే మీరు సభ పెడితే మేము వస్తామని సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకులు చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని విషయం పక్కదారి పెట్టే విధంగా మంత్రి వేణు మాట్లాడుతున్నారని చంద్రబాబు కాళ్లు పట్టుకునే నాయకుడో కాదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన కాళ్లు పట్టుకునే సందర్భం ఎక్కడా కనబడలేదని నీవు మాత్రం సభలో వైవి సుబ్బారెడ్డి కాళ్లపై పడడం కనబడుతుందని ఇప్పటికే సెట్టిబడిస జాతికి క్షమాపణ చెప్పారని హితవు పలికారు. శ్రీనివాస వేణు గోపాలకృష్ణ గారికి మొట్టమొదటిగా నేను మనవి చేస్తున్నాను. అందుకోసం మనమంతా ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు మరి కులాన్ని కట్టి పదవులు పొందుతున్నటువంటి మనం ఆ కులం తలెత్తుకునేలా ప్రవర్తించాలి తప్ప ఆ కులం కించపరిచేలా ప్రవర్తించకూడదనేది నా వ్యక్తిగతమైనటువంటి సూచనగా బీసీ సంక్షేమ శాఖ మాత్రులైనటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే నేను శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి నేను ముందుగానే మనవి చేశాను. కులం వేరు పార్టీ వేరు. ఈ కులాన్ని బట్టి పార్టీలు గౌరవిస్తున్నటువంటి సందర్భాలలో ఆ కులానికి ఔన్నత్యాన్ని పెంచేలా మన ప్రవర్తన ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మొన్న అమలాపురంలో కుడుపుడి చిట్టబ్బాయి గారి సంస్కరణ సభలో సుబ్బారెడ్డి కాళ్ళకి వంగి మోకాళ్ళ మీద మోకరిల్లి నా కులం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనే సంఘటన యావత్ చెట్టిపల్చ జాతిని కూడా కలిచివేసింది. చాలా మనోవేదంతో కుమిలిపోతున్నారు. నేను శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని మరలా నేను అడుగుతున్నాను, మీరు వ్యక్తిగతంగా శ్రీ సుబ్బారెడ్డి గారి మీద పడతారో కాళ్ళ మీద పడతారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడతారో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కాళ్ళ మీద పడతారో మీ వ్యక్తిగతం మాకు అభ్యంతరం లేదు, మేము అందులో మేము జోక్యం చేసుకోము. కానీ కులం తరపున ఒక ఒకళ్ళతో పుచ్చుకుని ఆ రకంగా ప్రవర్తించడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఇంకోటి ఏమిటంటే దీన్ని మీరు కులానికి మీకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్టుని చాలా నవ్వుకునేలా మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం గారు కాళ్ళు పట్టుకున్నాడు, మోడీ గారు కాళ్ళు పట్టుకున్నారు అని సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నారో లేకపోతే మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారో ఆయన పట్టుకునే మనస్తత్వమో కాదో యావత్ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలుసు. అది మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మీరందరూ చూసేలా మోకరిల్లి సుబ్బారెడ్డి గారి కాళ్ళ మీద జాతి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నానని పడినటువంటి విషయం యథార్థంగా అందరూ చూసాం. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. కాబట్టి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి ఇప్పటికైనా నేను సామరస్యంగా ఒక సూచనను తెలియజేస్తున్నాను. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు, మీకు కాళ్ళ మీద పడటం కొత్త ఏమీ కాదు. ఆనాడు జడ్పీ చైర్మన్ను అవ్వకముందు రాజోలు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి ఘన చరిత్ర మీది. ఇప్పుడు మంత్రి అవ్వటం కోసం మంత్రి అయిన తర్వాత కూడా మరి మీరు ఇంకొక సామాజిక వర్గాన్ని ఎన్నుకుని కాళ్ళకి మీద వంగి మోకరిల్లి మళ్ళా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కాబట్టి వంగి నమస్కారాలు పెట్టడం మీకు అలవాటే కాబట్టి నేను చిన్న సూచన నేను తెలియజేస్తూ ఉన్నాను, సూచన మాత్రమే.
ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుంటే వెంటనే తూర్పు గోదావరి జిల్లా సమావేశం చెట్టిబల్జ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత వాణి చేసినటువంటి మీ మిమ్ములను ఈ చెట్టిబల్జ జాతే కాబట్టి అది గుర్తెరిగి మోకాళ్ళి మీద మోకరిల్లి ఈ చెట్టిబల్జ జాతి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను నా మాటలు అని బేషరతుగా మోకరిల్లి మోకాళ్ళి మీద చెట్టిబల్జ జాతికి క్షమాపణ చెప్పాలని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి హితవు పలుకుతున్నాను।